నమస్తే, వెల్కమ్ టు మీ కోసం. ఈరోజు మనకి వైష్ణవి గారు మెయిల్ రాశారండి. మెయిల్లో మనల్ని జైపూర్ సబ్జీ చేసి పెట్టమని అడిగారు. తప్పకుండా వైష్ణవి గారు, మీకోసం జైపూర్ సబ్జీ చేసి పెడతాను. మరి మీరు రాసిన మెయిల్ని కూడా చదువుతాను, వినండి. హాయ్ స్వప్న గారు, నా పేరు వైష్ణవి. నాకు మీ షో అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ వైష్ణవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మెయిల్స్ కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉండండి. నా కోసం జైపూర్ సబ్జీ ఎలా చేయాలో చేసి చూపించండి ప్లీజ్. ఇన్ని ఊర్లుండగా మీకు జైపూర్ సబ్జీ ఎందుకు నచ్చింది? అది కూడా రాసుంటే బాగుండేది కదా వైష్ణవి గారు. తప్పకుండా మీకోసం జైపూర్ సబ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. వైష్ణవి గారు మనల్ని అడిగిన జైపూర్ సబ్జీ ఉంది చూడండి. ఇందులో రకరకాల వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏంటంటే బంగాళదుంప, క్యారెట్, అలాగే బీన్స్, పచ్చి బఠానీ, అలాగే కాలీఫ్లవర్. అయితే ఇంకా మిగతా వెజిటేబుల్స్ ఉన్నాయి, వీటిని మటుకి మనం ఫస్ట్ బాయిల్ చేసుకోబోతున్నాం. అంటే ఫుల్ సాఫ్ట్ బాయిల్ ఏం కాదు, కొంచెం లైట్గా బ్లాండ్ చేసుకోబోతున్నాం. అయితే ఒక పని చేస్తాను మీకు క్లియర్గా ఉండడం కోసం. ఇక్కడ ముందుగానే నేను వేడి నీళ్ళు పెట్టేశాను. ఇందులో కాస్తంత ఉప్పుతో పాటు పసుపు కూడా వేసుకోవాలి. నీళ్ళు మరుగుతూ ఉన్నాయి, ఉప్పు వేశాను, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన వేడి నీళ్ళల్లో బాగా మరుగుతుండాలి నీళ్ళు. ఇందులో గోపి పువ్వు, అలాగే పచ్చి బఠానీ, బీన్స్, బంగాళాదుంప ముక్కలు. మీరు గమనించారా, నేను అన్ని వెజిటేబుల్స్ ఏవైతే మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయో అవి మటుకి సేమ్ సైజ్లో సేమ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఏవైనా సరే వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో కట్ చేసుకోవాలి. ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. అయితే ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టవ్ మీదకి మెల్లిగా షిఫ్ట్ చేసేసుకున్నాం మనం. మూత పెట్టేస్తున్నాను. ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఒక స్టెప్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ప్లేట్లో అన్ని మసాలాలు పెట్టుకున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత మనం వాటర్ తర్వాత యాడ్ చేస్తాం కదా, ఇలాగో ఫస్ట్ పౌడర్ అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. అయితే గిన్నె కూడా చక్కగా వేడెక్కింది. ఇందులో ఫస్ట్ ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇవి కొంచెం టైం పడతాయి కదా వేగడానికి. అలాగే ఇప్పుడు ఇందులో ధనియాలు, ధనియాల తర్వాత ఏవైతే వేగడానికి టైం పడతాయో అవి ఫస్ట్ వేస్తున్నాను అన్నమాట. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఫస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా వేద్దాం. సో ఇప్పుడు ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, కర్బూజా గింజలు, జీలకర్ర గసాలు వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ నాలుగు వేసిన తర్వాత జీలకర్ర లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకుందాం. ఫస్ట్ ఇవి నాలుగు వేసిన తర్వాత లాస్ట్ గసాలు వేసుకుందాం, ఎందుకంటే గసాలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో బిర్యానీ ఆకు ఇలా చించి వేసేసాను, అలాగే గసగసాలు. ఇవి మళ్ళీ నేను ఇవే ప్లేట్లో వేసేస్తున్నాను చల్లగా అవ్వడం కోసం. మసాలాలు వేయించుకున్నాం, అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయి ఉంటాయి. మూత తీసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి
ఇందులో ఉన్న నీళ్ళని తీసేద్దాం. అసలు వేరే బౌల్ అవసరం లేదు కదా, ఇలాగే పెట్టేస్తే సరిపోతుంది. ఈ బౌల్ అవసరం లేదు అసలు. అలాగే మిక్సీ జార్ తీసుకొని మసాలా కూడా చేసేసుకుందాం. ఇది కాస్త చల్లగా అయ్యేలోపు పక్కన పెట్టుకుందాం, సందడి ఎందుకు. డ్రై రోస్ట్ చేసుకున్న ఎండు మిరపకాయలు, ధనియాలు, కర్బూజా గింజలు, బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి, లవంగాలు, గసగసాలు, ఇంకా జీలకర్ర. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం పౌడర్ అయిన తర్వాత నీళ్లు వేసి పైన పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నీళ్లు వేస్తే పేస్ట్ అవ్వదు. ఫస్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి కదా, పేస్ట్ కాదు. పౌడర్ చేసుకున్న తర్వాత నీళ్లు వేసి ఇప్పుడు మిక్సీ పడితే చక్కగా పేస్ట్ అవుతుంది. ఇందులో గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ వేసాం కదా, మంచి థిక్ గ్రేవీతో పాటు రిచ్ గ్రేవీ అండ్ టేస్టీ గ్రేవీ తయారవుతుంది. ఆహా, ఈ మసాలా ఫ్లేవర్ చూస్తుంటేనే, ఆ వాసన తీసుకుంటుంటేనే అసలు మీకు అర్థమైపోతుంది ఈ కూర ఎంత రుచిగా ఉండబోతుందో. మంచి సువాసన వస్తుంది, మంచి మసాలా వాసన. అన్నీ చక్కగా చూడండి, స్పూన్లో చూడండి, చక్కగా పేస్ట్ అయిపోయాయి. ఇక్కడ ఏమీ కనిపించట్లేదు కదా. ఇప్పుడు మిక్సీ చేసుకోవాల్సిన పార్ట్ రెడీ అయిపోయింది. మళ్ళీ వేరే గిన్నె వాడడం ఎందుకు, ఇందులో ఎలాగో వెజిటేబుల్స్ ఉడకబెట్టాం కాబట్టి జస్ట్ వాటర్ వేసి క్లీన్ చేశాను అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి, గిన్నె బాగా వేడెక్కాలి. ఈలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టేసుకుందాం. గిన్నె వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకోవాలి. సో మరి నూనె కొంచెం ఎక్కువ వేడెక్కాలి. ఉల్లిపాయ ముక్కలు. వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు వేసే ముందు నూనె మట్టికి చాలా వేడిగా ఉండాలండి, అప్పుడే ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి. ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు. వెజిటేబుల్స్ ఉడకబెట్టుకునేటప్పుడే మనం ఉప్పు వేసాం, కొంచెం ఆ ఉప్పు వెజిటేబుల్స్కి పట్టుకొని ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు వేగేటప్పుడు ఎక్కువ ఉప్పు వేసుకోకండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి మన మెంతికూర ఉంటుంది కదా, మెంతికూరని ఆరబెట్టిన తర్వాత వచ్చేదాన్ని కసూరి మేతి అంటారు. సో ఇప్పుడు కసూరి మేతి కూడా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కాస్త పసుపు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా రెడీగా ఉంది కదా, ఈ టమాటాని ఇందులో వేసేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలి. కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. కారం వేసి ఒక్కసారి కలుపుకొని, ఎందుకంటే మనం అందులో ఎండు మిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కారం ఎక్కువగా వేయలేదు. అలాగే టమాటాలు మగ్గిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా కలపకూడదు, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక్కసారి వెజిటేబుల్స్ వేసి కొంచెం కచ్చా పచ్చాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్,
కాస్త నీళ్ళు కూడా వేసుకోవాలి ఫస్ట్ చూడడానికి కాస్త పల్చగా అనిపిస్తుంది బట్ ఉడికిన తర్వాత చిక్కగా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఈ లోపు ఇక్కడ ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ లో పెరుగు ముందుగానే మనం రెడీగా పెట్టుకున్నాం కదా చిక్కటి పెరుగు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే ఒక చిన్న టీ స్పూన్ షుగర్ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర ఇంకా శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేయాలి ఎందుకంటే ఇంత చిక్కటి పెరుగులో కలవదు కాబట్టి ఫస్ట్ శనగపిండిలో అస్సలు ఉండలు లేకుండా ఉప్పు లేకుండా కలుపుకోవాలి ఓకే ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని శనగపిండి చక్కెర పెరుగు వేసి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వెజిటబుల్స్ అన్ని వేసి ఉడకబెట్టుకున్నాం కదా చూడండి గ్రేవీ ఎంత థిక్గా అయిందో ఇప్పుడు ఇందులో ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకోవాలి అలాగే ఇందులో పన్నీర్ ని కూడా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను డైమండ్ షేప్ లో చూడండి ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్ గా 5 నుండి 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి అది అయ్యింది అని మనకి ఎలా తెలియాలి అంటే పైన కొంచెం నూనె కనిపిస్తే గనక చక్కగా ఉడికిందని అర్థం అలాగే ముందుగానే నేను అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ప్లేట్ లో రెండు పూరీలు పూరీలతో పాటు ఒక బౌల్ కూడా రెడీగా ఉంది ఈ జైపూర్ సబ్జీ ఏదైతే ఉందో పూరీతో చాలా బాగుంటుందండి అందుకే ముందే రెండు పూరీలు చేసి రెడీగా పెట్టేసుకున్నాను అయితే ఒక 5 నిమిషాలు ఆగితే గనక జైపూర్ సబ్జీ రెడీ అయిపోతుంది పైకి ఇలా మనకి అక్కడక్కడ నూనె కనిపిస్తుంది కదా ఇలా నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మన జైపూర్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకుందాం గార్నిష్ కోసం అలాగే ఇక్కడ పక్కన మిరపకాయ జీడిపప్పును కూడా రెడీగా పెట్టుకున్నాను గార్నిష్ కోసం కొంచెం పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలాగే ఎండుమిరపకాయ ఇంకా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది వైష్ణవి గారు అడిగిన జైపూర్ సబ్జీ తయారీ విధానం మళ్ళీ చూడాలి అంటే చిన్న రీక్యాప్ లో చూసేయండి జైపూర్ సబ్జీ తయారీ విధానం ముందుగా వేడి నీళ్ళలో ఉప్పు పసుపు గోపి పువ్వు పచ్చి బఠాని బీన్స్ బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించి స్ట్రైనర్ సహాయంతో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ లో ఎండుమిరపకాయలు మిరియాలు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి కర్బూజా గింజలు జీడిపప్పు బాదం జీలకర్ర బిర్యానీ ఆకు గసగసాలు వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని అందులో నీళ్లు పోసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే పాన్ లో నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో కసూరి మేతి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలిపి అందులో టమాటా ముక్కలు కారం ముందుగా ఉడికించిన వెజిటేబుల్స్ ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి నీళ్లు పోసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి తర్వాత ఒక బౌల్ లో పెరుగు శనగపిండి చక్కెర కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉడుపుతున్న మిశ్రమంలో వేసి కలుపుకొని దీంట్లో పన్నీర్ ముక్కలు వేసి కలిపి 5-10 నిమిషాలు ఉడికిస్తే జైపూర్ సబ్జీ రెడీ అవుతుంది తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జీడిపప్పు ఎండుమిరపకాయతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది తింటే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది జైపూర్ సబ్జీ చేసేసాం కదండి దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం
ఆహా ఎంత కలర్ఫుల్ గా ఉందో పూరితో పట్టుకు చాలా బాగుంటుంది దీన్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ మెయిల్ మనకి స్వప్ననే రాసిందన్నమాట నేను స్వప్ననే నాకు మెయిల్ వచ్చింది కూడా స్వప్న దగ్గర నుండి హాయ్ స్వప్న గారు నా పేరు స్వప్న నేను మీ కోసం ప్రోగ్రామ్ రోజు చూస్తూ ఉంటాను హలో స్వప్న ఎలా ఉన్నారు थैंक यू सो मच मीकोसम नी रोजू चूस्तुन्नंदुकु अलागे टाइम तीसुकोनी मरी नाकु मेल चेसिनंदुकु इलागे मीकोसम नी चूस्तू उंडंडी अप्पुडप्पुडु मेल्स कूडा रास्तू उंडंडी मी वंटकालु कूडा ट्राई चेसानु नेनु पच्चिमिर्ची नुव्वुलतो पच्चडी चेस्ते सरिगा रावडं लेदु ना कोसम मीरु पच्चिमिर्ची आवाल निलुव पच्चडी एला चेयालो चूपिंचंडी अनि चेप्पि नाकु स्वप्न मेल चेसारंडी तप्पकुंडा स्वप्न पच्चिमिर्ची आवालु वेसि मीरु पच्चडी चेयमंटुन्नारु कदा निल्व पच्चडी चाला बागुंटुंदी चेसि चूपिस्तानु निल्व पेट्टुकोवच्चु संवत्सरं वरकु निल्व उंटुंदी अयिते कावाल्सिन इंग्रीडियंट्स अन्नी फस्ट रेडीगा पेट्टुकोनि पच्चडी निल्व पच्चडी एला चेयालो स्वप्न मीरु अडिगिनट्टुगा नेनु आवालु इंका पच्चिमिर्चितो पच्चडी चेसि चूपिस्तुन्नानु निल्व पच्चडी अयिते फस्ट मनं పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి నిల్వ పచ్చడి చేసేటప్పుడు నూనెని ఫస్ట్ వేడి చేసుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే గనక పచ్చడి నల్లగా అయిపోతుంది అందుకే పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను ఇందులో ఆవ నూనె వేసుకోవాలి ఆవ నూనెని బాగా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం పచ్చడిలో వేసుకోవాలి అయితే ఇందులో తాలింపులో మనం ఏమీ వేయట్లేదు ఓన్లీ సన్న ఆవాలు మట్టికి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం పచ్చళ్ళోకి వాడుకుంటాం అయితే మంచి ఆవ నూనె ఎప్పుడైనా సరే వేడి అవుతున్నప్పుడు కళ్ళు మండుతాయి ఆవ నూనె చాలా ఘాటుగా ఉంటుంది అండ్ ఆవ నూనె తింటే చాలా మంచిదండి ఒంట్లో ఎక్స్ట్రాగా ఉన్న కొవ్వుని కరిగించాలి అంటే ముఖ్యంగా ఆవ నూనె బాగా పనిచేస్తుంది అందులో చలికాలం వర్షాకాలం ఆవ నూనె తినడం ఒంటికి వేడిని ఇస్తుంది కాబట్టి మంచిది కూరల్లో ఆవ నూనె వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి అయితే స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే నల్ల పచ్చిమిరపకాయల్లో మనకి రెండు కలర్స్ దొరుకుతాయి ఒకటి లైట్ గా ఉండే పచ్చిమిర్చి ఇది కొంచెం డార్క్ గా ఉండే పచ్చిమిర్చి కారంగా ఉంటాయి అన్నమాట సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ నూనెలో వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి సో ఇక్కడ పచ్చిమిర్చి ఇలా వేగుతూ ఉంటాయి ఈ వేడికి అవి వేగిపోతాయి ఇవి నల్ల ఆవాల పొడి ఇందాక మనం వేసుకున్నాం కదా ఆ ఆవాల పొడి అలాగే తెల్ల ఆవాలు ఇవి మనకి రెండు రకాల ఆవాలు దొరుకుతాయి ఇప్పుడు నేను తీసుకున్నవి తెల్ల ఆవాలు అన్నమాట అయితే ఇందులో మనం కారం వేయట్లేదు మనం చేస్తుందే పచ్చిమిరపకాయల పచ్చడి అందులో ఆల్రెడీ కారం ఉంటుంది పైగా ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆవాలు ఉన్నాయి కదా తెల్ల ఆవాలు ఘాటు ఎక్కువగా ఉంటాయి సో కారం అవసరం లేదు కొంచెం సోంపు రుచి కోసం సోంపు కొంచెం ధనియాలు ఇప్పుడు మిక్సీ జార్లో వీటన్నిటిని మనం జస్ట్ అలా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ కాదు మనకి ఆ పీసెస్ తెలుస్తుండాలన్నమాట కొంచెం ఆవాలు అలాగే ధనియాలు సోంపు వేసి ఒక్కసారి ఇలా ఒకటి రెండు సార్లు తిప్పుకుంటే సరిపోతుంది సోంపు వేసాం కదా మంచి సువాసన వస్తుంది అలాగే ఇదే పౌడర్ లో నల్ల ఆవాల పొడి కూడా కలుపుకుందాం ఇంకా ఇక్కడ ఇంగు ఉంది ఒక బౌల్ లో ఇంగు ఉంది దీన్ని ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం కదా ఆ నూనెలో వేయాలి కానీ చల్లగా అయిన తర్వాత వేయాలి ఇప్పుడు చల్లగా అయిపోయింది ఇంగువ వేసేసాను అలాగే చక్కెర కొంచెం వేడిగున్నప్పుడు చక్కెర వేస్తే చక్కెర కరుగుతుంది ఆవాల్లో చేదు ఎక్కువగా ఉంటుంది అలాగే ఆవ నూనె వేసాం మనం పచ్చిమిర్చి వేసాం కదా వాటన్నిటిని ఫ్లేవర్ ఎక్కువగా ఉండకుండా కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ ఇంకా రుచిని ఇవ్వడం కోసం మనం కొంచెం చక్కెర వేసాం ఒక చిన్న స్పూన్ చక్కెర వేసాం అంతే సో నూనె చల్లగా అయ్యింది ఇప్పుడు ఈ నూనెలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న సోంపు ఆవాలు ఇంకా ధనియాల పొడి
తెల్ల ఆవాలు ఆవాలు అంటే నల్ల ఆవాలు కాదండి ప్రత్యేకంగా ఇలా ఆవాలు పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటే గనక ఖచ్చితంగా తెల్ల ఆవాల పొడే వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో నిమ్మరసం ఒక రెండు నిమ్మకాయల ఫుల్ నిమ్మరసం వేసాను నేను ఇందులో అలాగే కాస్త వెనిగర్ అలాగే ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి నిలువ పచ్చళ్ళలో కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది చూసుకొని వేసుకోండి అయితే మనం ఏదైనా సరే నిలువ పచ్చడి పెట్టేటప్పుడు ఈ రోజు పెట్టుకొని జాడీలో పెట్టి రేపు వదిలేసి లేదా ఇంకొక రోజు వదిలేసి మూడో రోజు టేస్ట్ చేస్తాం కానీ ఇలా ఆవాలు పచ్చిమిర్చి పచ్చడి ఉంది కదా ఒక వారం రోజుల తర్వాత తింటే గనక బాగుంటుంది ఎక్కువగా జాడీలో పెట్టేసి అలా మగ్గనివ్వాలి అప్పుడే రుచి పెరుగుతుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాం కదా మొత్తం అన్ని బాగా కలపాలి ఇప్పుడే మనం పచ్చిమిర్చి వేసాం కదా ఒక రెండు రోజులు బాగా ఊరిన తర్వాత పచ్చిమిర్చి కారం పచ్చడికి పట్టుకుంటుంది మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దామా స్వప్న గారు స్వప్న మీరు అడిగినట్టుగా చక్కగా నాకు ఇష్టం పచ్చిమిర్చి ఆవాలు వేసిన పచ్చడి నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది వేడి అన్నంలో చపాతీతో తింటే కూడా బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి ఆవాల పచ్చడిని జాడీలో వేసుకున్నాం అయితే మీరు పచ్చళ్ళు వేసుకునే జాడీ మటికి గాజు జాడీ అయితే బాగుంటుందండి ప్లాస్టిక్ దాంట్లో వేసుకోకుండా ఇలా జాడీలో వేసుకుంటే గనక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటే మంచిది ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కాదు ఆ ప్లాస్టిక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఎప్పుడూ గాజు జాడీలు మంచివి మరి చూసారు కదండి స్వప్న కోసం ఈ స్వప్న చేసి చూపించిన పచ్చిమిర్చి ఆవాల పచ్చడి నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఏంటి ఇప్పుడే టీవీ ముందుకు వచ్చారా పచ్చడి చేయడం ఎలాగో మిస్ అయిపోయారా ఏం పర్లేదండి మళ్ళీ రీక్యాప్లో పచ్చడి ఎలా చేయాలో చూసేయండి పచ్చిమిర్చి ఆవాల నిల్వ పచ్చడి తయారీ విధానం ముందుగా ఒక గిన్నెలో ఆవ నూనె పోసి వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఆవాలు వేసి వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసి కాస్త పసుపు వేసి కలిపి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగువ ఇంకా చక్కెర వేసి కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో తెల్ల ఆవాలు ధనియాలు సోంపు వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని అందులో నల్ల ఆవాల పొడి కూడా వేసి కలుపుకోవాలి అలాగే ముందు వేయించి పెట్టుకున్న నూనె మిశ్రమంలో తెల్ల ఆవాల పొడి నిమ్మరసం వెనిగర్ ఉప్పు వేసి కలిపి ఒక జాడీలోకి తీసుకుంటే పచ్చిమిర్చి ఆవాల నిల్వ పచ్చడి రెడీ ఇలా తయారు చేసుకున్న పచ్చిమిర్చి ఆవాల పచ్చడిని వారం రోజుల తర్వాత నుండి ఎంజాయ్ చేయొచ్చు స్వప్న కోసం మనం చేసిన పచ్చిమిర్చి ఆవాల పచ్చడి రెడీగా ఉంది అలాగే వైష్ణవి గారి కోసం మనం చేసి పెట్టుకున్న జైపూర్ సబ్జీ రెండు వంటకాలు చాలా బాగా వచ్చాయి కదండి మీకు కూడా ఇలాంటి వంటకాలు ఏమైనా కావాలి అంటే ఆలస్యం చేయకుండా మెయిల్ పంపించేయండి నేను చేసి చూపిస్తాను మీ ఉత్తరాలు మీ మెయిల్స్ పంపించాల్సిన మా అడ్రస్ ఈటీవీ అభిరుచి ఛానల్ SP3 బిల్డింగ్ ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి meekosam@mallemala.com మరి చూసారు కదండి ఈ రోజు మీకోసంలో నేను చేసి చూపించిన జైపూర్ సబ్జీ అలాగే పచ్చిమిర్చి ఆవాల నిల్వ పచ్చడి రెండు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ రేపు సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుదాం అప్పటి వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్